హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభం అవడానికి కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి అందువల్ల కొన్ని రోజులు అయితే పోస్ట్పోన్ చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం తెలంగాణలో స్కూళ్ళు ప్రారంభించడానికి ముందుగా ఇక్కడ ఇంకో సమస్య అయితే వచ్చి పడింది స్కూళ్ళు కానీ కాలేజీకి సంబంధించి కానీ ముందుగా స్కూల్ చూస్తే ఇంగ్లీష్ చిక్కు మూడు అనమాట ప్రభుత్వ స్కూళ్ళు టీచర్ల రేషనైజేషన్తో కొత్త సమస్యలు అయితే వచ్చినాయి ముఖ్యంగా మొత్తం టీచర్లో ఎనభై శాతం వరకు తెలుగు మీడియం ఉపాధ్యాయులే ఉన్నారు ఇందులో ఇరవై శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి అయితే ప్రా ప్రయారిటీ ఇస్తుందన్నమాట ఇంగ్లీష్లో బోధనకు కొత్త నియామకాలు తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది అలాంటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్న తెలుగు మీడియం టీచర్ల పరిస్థితి ఏంటని చెప్పేసి ఇక్కడ ముందు తలలైతే పీక్కుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో సర్కారీ స్కూల్లో ఆంగ్ల అక్కడ ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియంలో చేరే విద్యార్థులు పెరుగుతున్నారు రోజు రోజుకి అటువంటిది ఉపాధ్యాయులు అయితే తక్కువగా ఉన్నారు స్కూల్ చేయడానికన్నా ముఖ్యంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయుల రేషలైజేషన్ పైన స్కూల్ రేషలైజేషన్ పైన దృష్టి అయితే పెట్టింది అటు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదాకా క్లారిటీ అయితే రాదనమాట ఈ ఉద్యోగ ఇక్కడ ఉపాధ్యాయుల బదిలీలు ఒకటి అదేవిధంగా ఉపాధ్యాయుల రాషలైజేషన్ టీచర్ల రేషనైజేషన్ ఒకటి ఇక్కడ ఏవైతే ఇవన్నీ కంప్లీట్ అయితేనే కానీ తెలంగాణలో విద్యా సంస్థలు తెరిచే అవకాశాలు అయితే ప్రజలు కల ప్రజెంట్ కనిపించట్లేదు మనకి సో ఇవన్నీ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అందువల్ల స్కూల్ మ్యాక్సిమం ఇంకొక నెల రోజుల పాటు అయితే స్టార్ట్ అవ్వకుండా ఉండొచ్చు కాలేజీలు మాత్రం కొన్ని రకాల కాలేజీలకు సంబంధించి ఇక్కడ సెప్టెంబర్ ఆరు నుంచి కొన్ని అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి మనకి అనౌన్స్ చేశారు చూడాలి అవి కూడా చేస్తారా లేని పోస్ట్ పోన్ చేస్తారని ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుందండి ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం